డాక్టర్? కొంచెం కాంప్లికేటెడ్ మరియా గురించి 100% ష్యూరిటీ ఇస్తాను కానీ బేబీ గురించి చెప్పటానికి అవ్వదు డాక్టర్ మీకు బాగా తెలుసు ఇది మా మొదటి బిడ్డ పెళ్లి చాలా సంవత్సరాల తర్వాత పుట్టబోతోంది అదే డెలివరీకి ఇంత కాంప్లికేషన్ ఇచ్చింది హెరిడిటీగా వచ్చిన కొన్ని జబ్బులు మనం చూద్దాం అదృష్టం ఉంటే ఎవరికి ఏమీ అవ్వదు ఎలాగైనా సీనియర్ డాక్టర్ అడ్వైస్ తీసుకుందాం మీరు భయపడొద్దు కానీ మరియా విషయంలో మీరు ష్యూరిటీ ఇవ్వలేరా అది నేను మొదటే చెప్పాను కదా షీ విల్ బి ఆల్ రైట్ బట్ బేబీ గురించి ఎస్ ప్రకాష్ ఎనీ అప్డేట్స్ అవును సార్ ఆయన ఎక్కడున్నారో లొకేట్ చేశాం కానీ ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయడానికి కుదరలేదు పైగా మీరు రాకుండా మేమేం చేయలేం కదా సార్ ఓకే నేను వస్తాను ఎలాగైనా 2 రోజులు పడుతుంది బిడ్డ విషయం కొంచెం కాంప్లికేట్ గా ఉంది డెలివరీ కాకుండా నేను ఇక్కడి నుంచి రాలేను నాకు అర్థమవుతుంది సార్ మిస్ అయిన వాడి గురించి ఏదైనా నథింగ్ సార్ మీరు అతన్ని ఎక్కడ లొకేట్ చేశారు మీరు గెస్ చేసిన చోటే సార్ నాగార్జున సాగర్ దగ్గర ఈ కనిపించే నదిని దాటామంటే అవతలంతా ఫారెస్ట్ వస్తుంది సార్ అటువైపు దాటితే ట్రైబ్స్ ఉన్నారు సార్ బహుశా ఈయన ఆ ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది సార్ మన మొబైల్ టవర్ సిగ్నల్స్ ప్రకారం 96 గంటల వ్యవధిలో కనీసం ఇతనికి 96,000 కోట్స్ వెళ్ళాయి సార్ అందులో దాదాపు 3,000 వరకు తెలంగాణవి ఈ 3,000లో 669 కోట్లు అనంతపురానికి వెళ్ళాయి ఆ 669లో 20 కోట్లు వెళ్ళింది మనం అనుమానించిన సీరియల్ నటి పర్సనల్ నంబర్ కే సార్ అందులో 2 నంబర్స్ మాత్రం దాదాపుగా 30 నిమిషాల వరకు మాట్లాడినట్టుగా తెలుస్తుంది మీకు కూడా తెలుసు కదా సార్ ఈ సీరియల్ నటి ప్రముఖమైన వ్యక్తిని ఆమెను అరెస్ట్ చేయడం అంటే గవర్నమెంట్ అంతటినీ అరెస్ట్ చేసినట్టే ఇంత క్లోజ్ గా వెళ్ళి ఆ కొండపైకి చేరుకోలేకపోయారా కొండపైకి ఎక్కే విషయం కాదు సార్ చాలా ప్రొటెక్టెడ్ ఏరియా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలరు దానికి పర్మిషన్ కావాలంటే మీరే రావాలి ఎందుకైనా మంచిది మీరు అలర్ట్ గా ఉండండి సార్ ఐ విల్ బి దేర్ ఇన్ 2 డేస్ ఓకే ఓకే సార్ మరియా డాక్టర్ ఏం చెప్పారు భయపడాల్సిన అవసరం లేదన్నారు నొప్పిగా ఉందమ్మా లేదమ్మా హలో సార్ నేను నసీర్ని ఎవరు అదే సార్ ట్రైన్ లో కలిశాను కదా బ్యాగ్ విషయంలో హెల్ప్ చేశాను కదా సార్ మీరు లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా లేదు సార్ ఆ సంఘటన ఇప్పుడే జరిగింది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఏ థియేటర్ కి వెళ్ళారట అది నాకు తెలియదు సార్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని వాడితో చెప్పాను సార్ ఓకే అదే మంచిది ఇప్పుడు చిన్న పని పడింది ఇప్పుడా 2 రోజులు సెలవన్నారు ఏంట్రా 2 రోజులు ఉంటానని వచ్చావుగా ఆ పనులు చేయటానికి నువ్వొక్కడవే ఉన్నావా ఏంటి వేరే ఎవరూ లేరా అమ్మా ఇది ఆఫీస్ పని కాదు ఒక బిడ్డ మిస్ అయింది ఎవరు బిడ్డ అది నాకు తెలీదు అక్కడికి వెళ్ళి చూడాలి మీరు వెళ్ళే తీరాలా మరియా నేను చెప్పాను కదా ఇది ఆఫీస్ విషయం కాదు నేను ఇప్పుడు వెళ్తేనే ఆ బిడ్డను కనిపెట్టే అవకాశం దొరుకుతుంది అంతేకాదు మనకి ఓ బిడ్డ పుట్టబోతుందిగా మరి అలాంటప్పుడు నేను వెళ్ళాలిగా సిద్ధార్థ్ నువ్వు త్వరగా వచ్చేస్తావా వచ్చేస్తానమ్మా త్వరగా వెళ్ళొచ్చేయండి ఇక్కడ అమ్మున్నారు కదా నేను త్వరగా వచ్చేస్తాను ఏదైనా అవసరమైతే మీరు నాకు ఒక కాల్ చేయండి నేను వెంటనే వచ్చేస్తాను వెళ్ళొస్తాను హలో సార్ నేను వినయ్ వినయ్ చెప్పండి నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు ఏ థియేటర్ లో ఉన్నారు ఇక్కడ సిటీ బేకరీ పక్కన ఉన్న సెంట్రల్ థియేటర్ అండి ఓకే థియేటర్ లో మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా లేదు సార్ వాడితో నేను టాయిలెట్ వెళ్ళినప్పుడే మిస్ అయ్యాడు ఓకే నేను దిగిన వెంటనే మా వెనక ఎవరు దిగారు ఓకే ఏదో ఒక బండి థియేటర్ నుంచి బయటికి వెళ్ళింది సార్ యు మీన్ బిడ్డ తప్పిపోయిన తర్వాత అవును సార్ ఓకే మీ దగ్గర బిడ్డ ఫోటో ఏదైనా ఉందా మొబైల్ లో ఉంటుంది సార్ నేను వాట్సాప్ చేస్తాను ఓకే ఓకే అయితే వెంటనే వాట్సాప్ చేయి నేను 10 నిమిషాల్లో ఆ థియేటర్ దగ్గరికి వస్తాను మీరు వెంటనే వచ్చేయండి ఉంటాను సార్ ఓకే ఓకే బాయ్
నువ్వు బండిలో ఉండు, ఎవరు బయటికి దిగద్దు. సార్ అక్కడే సార్. ఓకే రండి. చెప్పండి. చాలా లావుగా ఉన్న మనిషి సార్, ఇక్కడైతే ఎవరు లేరు సార్. ఇది వాడి అద్దాలు సార్, ఇది అక్కడ దొరికింది. సార్ సార్ అక్కడే బాత్రూమ్ ఉంది. రండి. ఇంకెవరైనా ఉన్నారా? అక్కడ అడిగారా? అడిగాను సార్, కానీ ఎవరు తెలీదు అంటున్నారు. నేను స్పెషల్ బెంచ్ సిఐఏ నుంచి సిద్ధార్థ్ సార్. బుల్లెట్ ఎటువైపు వెళ్ళింది? అటువైపు వెళ్ళింది సార్. ఇక్కడ సెక్యూరిటీ కెమెరా సీసీటీవీ ఉన్నాయా? ఉంది సార్. ఆ రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ సార్. సీసీటీవీ రెండు రోజులుగా పనిచేయట్లేదు, రేపు బాగవుతుంది. హలో. హలో, ఏంటమ్మా? డాక్టర్ ఇప్పుడే వచ్చేసి వెళ్ళారు. ఓకే, ఏమన్నారు? ఇంకా ఇప్పుడే మరియాని లేబర్ రూమ్కి తీసుకువెళ్ళారు. ఎందుకు? సిజేరియన్ చేయాలని అంటున్నారు. ఎందుకు డాక్టర్ ముందే చెప్పలేదు? సీనియర్ డాక్టర్ ఇప్పుడే వచ్చారు, ఆయనే చెప్పారు సిజేరియన్ చేయాలని. అలా చేస్తేనే రిస్క్ లేకుండా ఉంటుందంట. సరే అమ్మా. ఒరే, నువ్వు వెళ్ళిన పని త్వరగా చూసుకొని త్వరగా వచ్చేయ్. ఓకే అమ్మా. లావుగా ఉన్నాడా? పెదనాన్నలా లావుగా ఉన్నారు. నింతుంటాడు. గడ్డం ఉందా? లేదు. ఇంకేమన్నా నీకు గుర్తున్నాయా? మావయ్య. ఏంటి? ఆయన చెవికి దుద్దులున్నాయి. దుద్దులా? స్టంట్ స్టంట్. నువ్వెందుకు చెప్పలేదు మరి? నాకిప్పుడే గుర్తుకొచ్చింది. నిజమేనా? నిజమే. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఓకే. అలాగే సార్. నాకు టైం బాగాలేదు, నేనేం చెప్పేది? అన్నీ బాగా జరిగేటప్పుడు ఇలా జరిగింది. డాక్టర్ చెప్పారా? మీరేం భయపడకండి, నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను. తినగా కలుస్తాను. ఓకే. అదే, నేను త్వరగా వస్తానన్నానుగా, నేను చెప్పింది గుర్తుంది కదా?
సరే నేను త్వరగా వచ్చేస్తానులే. సార్ మీదేనే ఈ బ్యాగు? ఏ కాదు ఈ బ్యాగు. అయ్యో సారీ. యాక్చువల్లీ ట్రైన్ చాలా ఖాళీగా ఉంది, నేను ఎక్కేటప్పుడు జనం లేరు, అందుకే ఈ బ్యాగ్ తీసి దాని మీద పెట్టాను. సారీ. హే సారీ ఎందుకండి? ఎక్కడికి వెళ్తున్నారు? నేను సెంట్రల్లో దిగుతాను, వీడు వేసరపడి. ఓకే. మీరు అక్కడికేనా సార్? అవునవును నేను అక్కడికే. ఒక నిమిషం. పెద్ద మనిషి అయి ఉండొచ్చు. టికెట్. పిఎన్ఆర్ పిఎన్ఆర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉండే ప్యాసింజర్? అతను అక్కడ ఉన్నారు. సరే. ఇదిగో. డూ నాట్ అక్సెప్ట్ ఎనీ ఫుడ్. అబ్బాయి వద్దులేండి. హే భయపడకండి, ఇందులో మొత్తం మంది ఏం లేదు. ఈరోజు నా భార్యకి డెలివరీ, అందుకే ఇస్తున్నాను. ఓ తీసుకోండి. మీరు చెన్నైలో వర్క్ చేస్తున్నారా? అవును నేను ఆంధ్ర పోలీస్, ఒక కేసు విషయంగా చెన్నైకి వచ్చాను. ఓ మీరు పోలీసులా? అయితే ధైర్యంగా తినచ్చు, తిను. మీరు చదువుకుంటున్నారా? మేము ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సార్. ఓ అయితే ఇది సెమిస్టర్ వెకేషనా? అవును సార్. సమయానికి అక్కడ చేరితే చాలు. ఓకేరా, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చేరుకున్న తర్వాత ఫోన్ చేయరా. అలాగేరా. బాయ్రా. బాయ్ 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 జాగ్రత్త. అలాగే వెళ్దామన్నా. ఇంకా బయలుదేరుదామా? నాన్నగారు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే కారులో ఎక్కాను, కాసేపట్లో చేరుకుంటా. సరే బాబు. అలాగే. వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారు? 5 గంటలకు బయలుదేరాలి, ఇప్పుడు లేట్ అవుతుంది అనుకుంటా. ఎవరెవరు వెళ్తున్నారు? అందరూ. అమ్మా, నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, మీ మేనత్త, మొత్తం అందరు. మరి అక్క? అక్క కూడా ఉంది, అక్కే కదా పెళ్లి కూతురు. వచ్చేసావా? ప్రయాణం ఎలా జరిగింది బాబు? పర్వాలేదులే అమ్మా, చూడు ఎలా చిక్కిపోయావో. హాస్టల్ భోజనం కదా బాబు. ప్రయాణం బాగా సాగింది కదా? అవునండి. తొందరగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యరా, 5 గంటలకు వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది. నేనక్కడికి రావట్లేదు కదా.
లేదు కానీ మేము ఇక్కడి నుంచి దిగేటప్పుడు అప్పచెప్పాలి కదా అందుకే వెళ్ళు నానా వెళ్ళి రెడీ అయిరా అవును అక్క ఎక్కడ తను పైనే ఉంది ఉదయవరంగా వెళ్ళింది రెడీ అవడానికని అన్నీ తెచ్చాను పదండి అక్కడా లోపల ఉన్నారు ఈరోజు స్కైప్ లో రాలేను ఏమండి పిల్లల్నంతా ఇక్కడ వదిలేసిపోతాం అనుకుంటున్నాను సరే వాళ్ళని గమనించే వాళ్ళు ఎవరున్నారు మన లక్ష్మిని రమ్మని చెప్పాను తర్వాత వినయ్ కూడా వచ్చాడు కదా అది మాత్రమే కాదు బట్టల కొట్టుల్లో ఈ పిల్లల్ని పెట్టి ఏమీ కొనలేమండి తర్వాత రాత్రిలో పిల్లలతో ప్రయాణం మరి వాళ్ళ భోజనం సంగతి అన్నయ్య మధ్యాహ్నం చేసిన వంట అంతా వంటగదిలో ఉంది అవన్నీ వేడి చేసి ఇక్కడ పెట్టమని చెప్తాను అది రాత్రికి సరిపోతుందిలే లక్ష్మి ఎప్పుడు వస్తుంది కబురు చెప్పి పంపాను ఇప్పుడు వస్తుంది సరే వస్తే మంచిదే మేము 4 గంటల లోపల నాగర్కోయిల్కి వస్తాం అవును 9 గంటలకంతా నాగర్కోయిల్లో ఉంటాం మీరు హోటల్ ముందు నుంచోవాలి ఉదయాన్నే 8 గంటలకంతా టెక్స్టైల్కి వెళ్ళాలి 12 గంటలకంతా పూర్తి చేసుకుని రావాలి ఓకే అయితే మనం బయలుదేరచ్చు కదా దిగుదాం విజయ వాళ్ళు రెడీ అయ్యారేమో చూడు నేను చూసాను ఇప్పుడే ఆలస్యమైంది అవును అందరూ త్వరగా రండి తొందరగా రండి మనం తొందరగా బయలుదేరాలి లేకుంటే చేరుకోలేము ఇంకా బండి కూడా తీయలేదు సరిగా ఇలా చూడు నేను చెప్పింది మీకు గుర్తుంది కదా మావయ్యని అమ్మమ్మని తొందర పెట్టకూడదు అల్లరి చేయకుండా ఉంటే నేను వచ్చేటప్పుడు మీకు కావలసినవన్నీ తీసుకొస్తాను అందరు ఎక్కినట్లేనా ఎక్కేశారు కొద్దిగా త్వరగా కానివ్వండి ఇలా చూడు నువ్వున్నావన్న నమ్మకంతోనే వెళ్తున్నాము ఎందుకంటే పిల్లల్ని తీసుకోవడం ఇబ్బందైన పని కాబట్టి నువ్వు పిల్లల్ని బాగా చూసుకోవాలి అలాగే నాన్నగారు లక్ష్మక్క కాస్త జాగ్రత్తగా చూసుకో మీరు భయపడకండి అన్ని నేను చూసుకుంటా చూడు నానా మీ నాన్న చెప్పింది గుర్తుందిగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అమ్మా లక్ష్మక్క రాత్రి కావాల్సిన భోజనం అంతా వంటగదిలో ఉంది కొంచెం చూసుకోండి ఇలా చూడు నీకే కలర్ షర్ట్ కావాలి నాకు డబ్బులు ఇస్తే చాలు నేను చెన్నైలో కొనుక్కుంటా ఓకే ఇంకా వెళ్దామా వెళ్దాంలే బై బై టాటా టాటా నా బండి తీయండి పోదాం సరే సార్ టాటా టాటా సరే వెళ్ళొస్తారా పిల్లలు జాగ్రత్త టాటా టాటా జాగ్రత్త బా బాలే ఆకలేస్తుంది నేను వంటగదిలో ఉంటాను ఆకలిస్తే తినండి ఓకే రండ్రా ఈ రోజు ఏముందో తినడానికి బా ఈ రోజు ఎవరు వంట చేశారు అత్త అనుకుంటాను ఇదా నా విందు భోజనం ఒక టేస్ట్ ఉందా బాగా ఆకలిస్తుంది రే మనం బయటికి వెళ్ళి భోంచేస్తే ఎలా ఉంటుంది అవును మావయ్య మనం బయటికి వెళ్ళి భోంచేద్దాం మావయ్య
నాకు ఫ్రైడ్ రైస్ కావాలి. మావయ్య నాకు కూడా ఫ్రైడ్ రైస్ ప్లీజ్. బైడికల బోంచేసి చాలా రోజులైంది. బిర్యానీ ఫ్రైడ్ రైస్ అక్కర్లేదులే, మనం ఈ రోజు దోశ తిందాం. కుదరదు కుదరదు, నాకు ఫ్రైడ్ రైస్ కావాలి. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య, నా బెండెండైని కాడుకోవడానికి ఇస్తాను మావయ్య, ప్లీజ్. ఆ రోజు మనం ఒక అంగడికి వెళ్ళాం కదా, ఆ అంగడికి అక్కడికి వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి, మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, నేను నాన్నగారికి ఫోన్ చేసి కనుక్కుంటా. ఏ జాగ్రత్తగా. హలో ఏంట్రా? ఆ నాన్నగారు, నేను పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళేసి వస్తాను. బయటికా? ఇప్పుడా? అదంతా వద్దు బాబు, నా మాట విను. ఇక్కడ దగ్గరలోనే. ఎందుకు? భోంచేయడానికి. హోటల్కి వెళ్తున్నారా? అంతా అక్కడే ఉంది కదా. అబ్బా, ఇక్కడున్న భోజనం నోట్లో పెట్టలేకపోతున్నావు. పిల్లలకి ఆకలిస్తుందంట, నాకు కూడా. నువ్వు ఒంటరిగా వెళ్ళావంటే వాళ్ళని చూసుకోగలవా? నేను చూసుకుంటా నాన్నగారు. అయితే సర్లే, ఫుడ్ తిన్న తర్వాత తిన్నగా ఇంటికి వచ్చేయండి. అటు ఇటు తిరగకూడదు. లక్ష్మి అక్కతో చెప్పు ఇంటిని బాగా చూసుకోమని. అలాగే, నేను చెప్తా నాన్నగారు. శృతి, అమృత, రండి త్వరగా రండి. అమృత, శృతి, అందరూ త్వరగా రండి. ఇప్పుడే చెప్తున్నా, నేనే ముందు కూర్చుంటాను. లేదు లేదు, నేనే కూర్చుంటాను. నేను కూర్చుంటాను. లేదు లేదు, నేనే కూర్చుంటాను. చెప్తున్నాను కదా, నేనే కూర్చుంటాను. నేనే కూర్చుంటాను. నేనే కూర్చుంటాను. కాదు, నేనే కూర్చుంటాను. చెప్తున్నాను కదా, నేనే కూర్చుంటాను. నువ్వేం కూర్చోనక్కర్లేదు. మావయ్య ముందు నేనే కూర్చుంటాను. ఈ పిల్లలు గోళ, ఎవరు ముందు కూర్చోకర్లేదు. ఇద్దరు వెనక కూర్చోండి, రండి. అప్పుడే మీరిద్దరు కుదురుగా ఉంటారు. ఎక్కండి, అందరూ ఎక్కండి. చూసి జాగ్రత్త ఎక్కు. లక్ష్మి గారు, ఇంటిని చూసుకోండి. బాబు వచ్చేటప్పుడు హార్న్ కొట్టు, నేను లోపలే ఉంటాను. అలాగే. టాటా టాటా. తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. ఎందుకే నవ్వుతున్నారు మావయ్య? కారు 100లో తోలు. అది కాదురా, రోడ్ బాలేదు, చూడు ఎలా ఉందో. అవును, రోడ్లో ట్రాఫిక్ ఏమీ లేదు కదా. ఏంటి లేదు కదా? ఎప్పుడీ మావ మెల్లగానే తోలుతాడు. అవునా? నీకిష్టం ఉంటే ఉండు, లేదంటే నాకు ఎలాంటి సమస్య లేదు. స్పీడ్గా వెళ్ళాలంట. బెంటన్ కొన్ని సమయాల్లో బాలా మారుతుంది. నాకు తెలుసు, నేను చూస్తున్నాడు కదా. బాలయ్య మంట కూడా వస్తుంది. వస్తుంది, కానీ నాకిష్టమైంది టామ్ అండ్ జెర్రీనే. నాకు టామ్ అండ్ జెర్రీ కంటే బెంకన్ అంటేనే. లేదు, టామ్ అండ్ జెర్రీ బాగుంటుంది. లేదు లేదు, బెంకనే బాగుంటుంది. అవును కదా అన్నయ్య? నాకు ఆ కార్టూన్స్ అస్సలు నచ్చవు. అక్క నువ్వు చెప్పు, నీకేం ఇష్టం? నాకు టామ్ అండ్ జెర్రీ ఇష్టం. ఒక్క నిమిషం ఆపుతారా? ఎప్పుడు చూసినా. చూడండి, అక్కడికెళ్ళి ఎవరు గొడవ చేయకూడదు, అర్థమైందా? అలాగే మావయ్య. ముందు నేను దిగుతాను, ఇక అందరూ దిగండి. దిగు దిగు.
జాగ్రత్త. పదండి వెళ్దాం. శ్రీ కమల్ ఇట్రా. ఇదిగో శ్రీకమల్, చాలు కదా? రెండు తిన్నావు కదా, చాలు ఇంకా. చాలు చాలు, ఇక చాలు శ్రీకమల్, ఇప్పటికే ఎక్కువైంది. అలాంటిది ఏం లేదు, నాకు ఇంకా కావాలి. పదండి పదండి, లేవండి. ఏంటి మామయ్య, ఎక్కువైందా? ఎక్కువ అవ్వలేదురా. సారీ సార్, సారీ. ఇట్స్ ఆల్ రైట్. సారీ. ఇదిగో అన్న, ఇదిగో రండి రండి. డోర్ తీ మామయ్య. ఈ జాగ్రత్త మామయ్య, నాకు ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి. రెండు తిన్నావు కదా, చాలే. ఫ్రైడ్ రైస్ తింటే ఇంత బరువెక్కుతారా? ఎక్కండి ఎక్కండి. మామయ్య వాడు నా ఐస్ క్రీమ్ కూడా తినేశాడు. లేదు లేదు మామయ్య, అబద్ధం చెప్తుంది. లేదు మావయ్య, లేదు చెప్పలేదు. బాగా అబద్ధం చెప్తోంది. లేదు లేదు. సైలెంట్ గా ఉంటారా? బా వెళ్దాం. రైట్. మావయ్య మనం వెళ్ళి టింటిన్ చూద్దామా? అవును మావయ్య, మనం వెళ్ళి టింటిన్ చూద్దాం. ప్లీజ్ మావయ్య, మనం వెళ్ళి చూద్దాం. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. భోజనం అయిన తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళమని నాన్నగారు చెప్పారు. ఊరికే మావయ్య, ప్లీజ్ మావయ్య, టింటిన్ చూసేసి వెళ్దాం. ప్లీజ్ మావయ్య, పెదమ్మకి పెదనానికి నేను చెప్తాను. అవన్నీ పనికిరాదు, ఇంటికి వెళ్దాం. ఆపండి. సరే 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 బా. ఇటు రండి రండి సార్, లోపలండి. ఇటువైపు కొద్దిగా ముందుకు రండి. చాలు 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 చాలు. జాగ్రత్త అక్క, ఈ సినిమాకి కళ్ళజోడు దొరుకుతుందా? దొరుకుతుంది. ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు. ఒకటి రెండు మూడు నాలుగు. నాలుగు కాదు ఐదు అన్న. ఐదు టికెట్. ఇదిగో ఓకే, ఇదిగో తీసుకో. రండి 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 రండి. త్వరగా నడవండి. మావయ్య నా కళ్ళు చూడు. అందరికి లోపలికి వెళ్ళిన తర్వాత ఇస్తా అన్న. ఇదిగో ఈ శ్రీకృష్ణుడు ఎలా చనిపోయారు? శ్రీకృష్ణుడు శనక్కాయ మిఠాయి గొంతులో గుచ్చుకోవడం వల్ల చనిపోయాడు. నిజమే. అందువల్ల శనక్కాయల మిఠాయి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. అర్థమైందా? అమ్మ ఎప్పుడు నాకు వేర్చిన కాయలు విరగొట్టి ఇస్తారు. విరగ
కొట్టుకొని తినంటే శ్రీకృష్ణుడు చనిపోయేవారు కాదు కదా మావయ్య. ఊరికి సోదులు చెప్పకుండా కానివరా, నీకున్న అనుమానాలు ఉందే. శ్రీ వీడు ఎక్కడికి వెళ్ళాడు రే? ఒక చిన్న బాబు ఇటువైపు వచ్చాడు. లేదు, రాలేదే. ఎక్కడికెళ్ళి ఉంటాడు? శ్రీకమల్, శ్రీకమల్! ఇదిగో అందరూ బయలుదేరండి, సినిమా చూసిన చాలే. ఏమైంది మావయ్య? అరే శ్రీకమల్ కనిపించట్లేదు, రండి త్వరగా రండి. పదండి. మావయ్య తను మీతోనే కదా టాయిలెట్ కూర్చోడు. నువ్వు చెప్పింది కరెక్టే, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. మీరంతా బాగా వెతికి చూసారా? చూసానరా. బా త్వరగా పదండి, రండి రండి. ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండి, త్వరగా ఎక్కండి. మావయ్య వెళ్ళిన కాసేపటికి ఒక లావుగా ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. నువ్వు ఆ మనిషిని చూసావా? లోపల చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోయాను, కానీ లావుగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లోడు. చిన్న పిల్లాడా? ఎవరూ రాలేదే, కానీ ఒక బుల్లెట్ బయటకెళ్ళింది. అందులో ఒక పిల్లోడు ఉన్నాడా? అది నేను గమనించలేదు. ఆ బుల్లెట్ ఎటువైపు వెళ్ళిందో చెప్పగలరా? ఆయన రైట్ సైడ్కి వెళ్ళారు. కొద్దిగా లావుగా ఉండేటట్టు ఉన్నాడా? అవును, లావుట ఆయనే. ఏం సార్? ఏం కాదులే.
హలో చెప్పరా, మన ఇద్దరం కలిసి ఒక పోలీస్ ఆఫీసర్ ని ట్రైన్ లో చూసాం కదా, అతని నంబర్ నీ దగ్గర ఉందా? ఎందుకురా? అబ్బా, నీ దగ్గర ఉందా లేదా? ఉంది, ఒక్క నిమిషం ఉండు, చూస్తాను. అవును, నీ దగ్గర లేదా? లేదురా, నేను నోట్ చేసుకోలేదు. సరే, మెసేజ్ పంపిస్తే చాలా? అరే చాలా అవసరం రా, ఇప్పుడే చెప్పు. అంత అవసరం ఏంట్రా? అది నేను పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళానురా, అక్కడ నేను శ్రీకమలు కలిసి బాత్రూమ్ కి వెళ్ళాంరా. నీకు తెలుసు కదా శ్రీకమల్ని. అవును, నాకు తెలుసు. నేను తిరిగి చూసేసరికి వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియట్లేదురా. అన్ని చోట్ల చూసావా? చూశాన్రా, అప్పటి వరకు నాతోనే ఉన్నాడు. ఓకే, నేను పనిచేస్తాను, ఆయన ఒకసారి పిలుస్తాను, తర్వాత నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకేరా, కాస్త త్వరగా చెప్పరా. ఇప్పుడే చెప్తాను. అవును, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ఎన్ఎస్ రోడ్లో ఉన్న ఆర్యాస్ పక్కన ఉన్నానురా. ఓకే, నేను ఆయన పిలిచి అక్కడికి వస్తానులే, నువ్వు వెయిట్ చేయి. అలాగే, త్వరగా రా. ఎస్ సార్. హలో సార్, నేను నజీర్ని. అదే నజీర్ని సార్, ట్రైన్లో మిమ్మల్ని కలిశాను కదా, పెట్టే విషయంలో హెల్ప్ చేశాను కదా సార్. ఏమైందిరా? నంబర్ నోట్ చేసుకో. అతను ఏం చెప్పారురా? చెప్తాను, నువ్వు నంబర్ నోట్ చేసుకో త్వరగా. చెప్పు. 9 8 9 8 4 6 4 6 4 6 1 2 1 2 6 4 6 4. నేను ఆయనతో మాట్లాడాను, ఆయన కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు. నువ్వు వెంటనే ఆయన పిలువు. సరే, ఈలోగా నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగేరా. హలో సార్, నేను వినయ్. చెప్పు, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు ఏ థియేటర్ లో ఉన్నారు? సెంట్రల్ థియేటర్ సార్. సరే, బాబు మిస్ అయినప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారా? లేదు సార్, నేను వాడు కలిసి బాత్రూమ్ వెళ్ళినప్పుడు వాడు మిస్ అయిపోయాడు. నేను 10 నిమిషాల్లో థియేటర్ దగ్గరకు వస్తాను, మీరు వచ్చేసేయండి. ఓకే సార్. ఏమైందిరా, ఆయన పిలిచావా? ఏమన్నారు? మనం వెంటనే సెంట్రల్ థియేటర్కి వెళ్ళాలిరా, సార్ అక్కడికి వస్తానని చెప్పారు. ఓకే, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను. అలాగేరా. నువ్వు బండిలోనే ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. ఎవరు బయటికి రావద్దు. హలో సార్, అక్కడే సార్. రండి.
నేను స్పెషల్ బ్యాంచ్ సిఐఏ నుంచి సిద్ధార్థ్ సార్. బుల్లెట్ ఎటువైపు వెళ్ళింది? అటువైపు సార్. ఇక్కడ సెక్యూరిటీ కెమెరా సీసీటీవీ ఉన్నాయా? ఉంది సార్. ఆ రూమ్ ఎక్కడ? అటువైపే సార్. రెండు రోజులుగా సీసీటీవీ పనిచేయట్లేదు, రేపు సరవుతుంది సార్. హలో, అలాగే అమ్మా. లావుగా ఉన్నాడా? పెదనాన్న లావుగా ఉంటాడు. ఎంత లావు సార్? గడ్డ ఉందా? లేదు. ఇంకేమైనా గుర్తున్నాయా? మావయ్య. ఏంట్రా? ఆయన చెవికి దుద్దులున్నాయి. దుద్దులా? స్టంట్ స్టంట్. మరి ఎందుకు నాకు ముందే చెప్పలేదు? నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఖచ్చితంగా తెలుసా? తెలుసు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. సార్. వినయ్, మిస్ అయిన టైం గుర్తుందా? సినిమా స్టార్ట్ అయ్యి ఒక అరగంటలో సార్. బిట్వీన్ 7-7:30 PM. ఓకే ఫైన్. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్. అదిగో అక్కడ ఉన్నారు. ఓకే, దాన్ని పైన పెట్టు. ఇక్కడ ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నేను స్పెషల్ బ్రాంచ్ సిఐఏ సిద్ధార్థ్. నైస్ టు మీట్ యు. మీ షాప్ లో సీసీటీవీ కెమెరా ఉందా? ఉంది. అది ఎక్కడుంది? అక్కడుంది. నాతో రండి. ఇందులో రోడ్ ఫేసింగ్ లో ఉన్న సీసీటీవీ కెమెరా ఉందా? ఉంది సార్. అది ఓపెన్ చేయండి. ఆ కెమెరా ఫుటేజ్ చూపించగలరా? ఉంది సార్. రోడ్ వరకు కాదు, డోర్ వరకు ఉంటుంది. ఆ ఫుటేజ్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయి. బిట్వీన్ 7-7:30 PM ఆ ఫుటేజ్ చూపించండి. ఓకే సార్. అదేంటో చూడు. అదే అదే, పాస్ చేయండి. సరే సార్. కొద్దిగా రీవైండ్ రీవైండ్. ఓ, ప్లే చేయండి. స్టిల్ అలా పాస్ చేయండి. ఇది ప్రింట్అవుట్ దొరుకుతుందా? తీద్దాం సార్. సార్. ఎస్. సరే సరే. సార్. వినయ్, మీరు బండి తీసుకుని ఫాలో అవ్వండి. ఓకే సార్.
ఆ యేసు ప్రభు దీవెన వల్ల నాకు ఈరోజు చాలా బాగుంది. ఓ కరుణామయ, నా ప్రార్థన నువ్వు విన్నావు. నా పని ముగించుకున్నానంటే ఈ పిల్లాన్ని తిరిగి ఇచ్చేస్తాను. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను. దయగల ప్రభువా, నా యందు దయచూపి నాకు బిడ్డను ప్రసాదించు. నన్ను ఇలా వదిలిపెట్టుకు ప్రభు. లేదు, నువ్వు అలా వదిలిపెట్టవు. నన్ను ఆశీర్వదించు ప్రభు. ప్రభు, నాకు మార్గం చూపించు ప్రభు. ఏదో ఒక దారి చూపు దేవా. ఓ ప్రభు, అయ్యో స్తోత్రం ప్రభు.
లేరా లేరా నువ్వు ఏడవకు. నిన్న మనిద్దరం తండ్రి కొడుకులాగా ఆట ఆడుకున్నాం కదా. వద్దు, నాకు వద్దు. ఉంచారా చూడు. నువ్వు నాతోరా, పోదా. పదండి పదండి, లేవండి. రండి. మావయ్య ఎంతైంది? ఎక్కువైందా? రే అంత అవ్వలే. సారీ సార్, సారీ సార్. ఓకే సారీ, ఓకే. రే రండి వెళ్దాం. రండి వెళ్దాం. డోర్తే మావయ్య, చూసి జాగ్రత్త. మావయ్య నాకు ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి. తమరు రెండు తిన్నారుగా, అది చాలే. త్వరగా ఎక్కు. ఎక్కండి ఎక్కండి.
రా. Resourceful. On the contrary, it was childishly simple. Simply childish, I agree. Tintin? Gentlemen. Mind you, I expect he's miles away by now. Oh. I assume you're referring to... Yes, I mean, knowing we're just a few steps behind him. Stop! Wait! Steady on. I've lost him. He must find my wallet. It's very important. I have to get it back. Got you now. Oh. Devil, stop! Oh. In the name of the Lord! Oh. Got you. What's going on down there? Come on, Snowy. Do beg your pardon. Sorry, sir. The pickpocket Tintin, he's getting away! My wallet. Come on! Snowy, after him! Stop! Wait! Gotcha! Steady on! I've lost him. He must find my wallet. It's very important. I have to get it back. I got you now. Oh. Devil, stop! In the name of the Lord! Got you! What's going on down there? Come on, Snowy. Do beg your pardon. Sorry, sir. The pickpocket Tintin, he's getting away! My wallet. It's gone. మావయ్య బాత్రూమ్ వస్తుంది. ఏమన్నా? బాత్రూమ్ వస్తుంది రా. ఇదిగో ఇప్పుడే వస్తాం. స్టడీ ఆన్. ఐవ్ లాస్ట్ హిమ్. హి మస్ట్ ఫైండ్ మై వాలెట్. ఓ జీసస్, యు ఆర్ గ్రేట్. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్. వెయిట్. You are great. Caribou Jean. It's an Armenian word. That's our lead, Snowy. What was Barnaby Dawes trying to tell us when he said our lives were in danger? Mr. Tid. Yes? Delivery for you. But I didn't order anything. Oh, well, that's because it's you. వేర్చెనగలు ముక్కలు చేసుకుని తినంటే శ్రీకృష్ణుడు చనిపోయేవారు కాదు కదా మావయ్య. ఊరికే సోదులు చెప్పకుండా కానివ్వరా. నీకున్న అనుమానాలుందే. ఏ
ఈ బైపాస్ రోడ్ ఫుటేజ్ ఏమైనా ఉందా? ఇలా చూడు, ఆ బైపాస్ రోడ్ ఏదైనా ఫుటేజ్ ఉందా చూడు. అదే సార్, 7 to 7:30 PM ఆ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. అదే కదా, నాకు ఆ సమయంలో ఉన్న ఫుటేజ్ కావాలి. ప్లీజ్ తీసా సార్. ఇంకాస్త జూమ్ చేయండి. ఆగండి ఆగండి ఆగండి, కొంచెం జూమ్ చేయండి. ఆగండి ఆగండి, ఇప్పుడు జూమ్ చేయండి. నంబర్ ప్లేట్ ని జూమ్ చేయగలరా? ఓకే, KLV 1596. ఈ నంబర్ ట్రేస్ చేయగలరా? తప్పకుండా సార్, ఇలా చూడు, ఆ నంబర్ ని ట్రై చేయి. లేదు, దొరకలేదు సార్. సరే, దాన్ని ఇంకోసారి జూమ్ చేయండి. అలాగే సార్. ఇండియన్ ఆర్మీ బైపాస్ కి అటువైపు జిఎస్టీ రోడ్. ఎస్. ఆ ఫుటేజ్ దొరుకుతుందా? షూర్, ముందు చెప్పిన టైమే. అదే అదే అదే, చూడండి ఆపరేటర్, ఆ ఫోటో ఉందిగా. ఉంది సార్. ఈ రూట్ లో కెమెరా ఉందా? దాని ఫుటేజ్ ఉందా? లేదు, అక్కడ కెమెరా ఇన్స్టాల్ చేయలేదు. రైట్ లో వెళ్తే గాంధీ రోడ్ వస్తుంది, తిన్నగా వెళ్తే బీచ్. అయితే అక్కడే ఎక్కడో ఉండుంటాడు. వినయ్, పిల్లలు కారులో ఉండవి, నువ్వు తినగా బండి తీసుకుని బీచ్ కు వెళ్ళు. అక్కడ ఈ బుల్లెట్ ఎక్కడ కనిపించినా ఇమీడియట్ గా నాకు కాల్ చేయి. ఓకే సార్. మరి మీరు? నేను గాంధీ రోడ్ కి వెళ్తాను, అక్కడికి వస్తే మీకు మంచిది కాదు. ఓకే ఓకే, ఇదిగో. హలో అలెక్స్, సిద్ధార్థన్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. హలో అలెక్స్, నువ్వు ఇప్పుడు గాంధీ రోడ్ లో ఉన్నావా? నేను ఇప్పుడు అక్కడ లేను సార్, ఈ మధ్య అటువైపు వెళ్ళడం లేదు సార్. ఓకే, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. అలెక్స్, అక్కడ ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అద్దుకోలేక సొంతలు గలవారు? అక్కడెవరు? ఒక్కడున్నాడు సార్. ఎవరు? వాడు ఆర్మీలో పనిచేస్తున్నట్లు నాకు అనిపించింది. ఒక సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఓకే. మనిషి అమాయకుడు, తను ఎవరితోనూ మాట్లాడు. బీచ్ దగ్గర అతనికి స్థలం ఉందని అనుకుంటున్నాను, అప్పుడప్పుడు గంజాయి కొనడానికి వస్తుంటాడు, అంతకుమించి ఇంకేమీ తెలియదు. ఓకే, వాడి ఇంటి అడ్రస్ చెప్పగలవా? సార్, ఆ బీచ్ దగ్గర ఉన్న 3వ కాలనీలోని ఓ పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ తెల్ల రంగేసుకుని, అదే అనుకుంటున్నాను. అదే. ఓకే, అతని దగ్గర బుల్లెట్ ఉందా? ఉంది సార్. అలెక్స్, ఇప్పుడు నేను ఆ కాలనీకి వెళ్తున్నాను, కాస్త చెప్పుంచుతావా? అలాగే సార్, నేను అక్కడ ఏర్పాటు చేస్తాను. ఓకే.
హలో అలెక్స్ సార్. సార్ మీరే బండిలో వస్తున్నారు? నా బండి వైట్ సైలో TN19C8044. వైట్ సైలో. ఓకే సార్, మిగతావన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఓకే, మీరు అక్కడ ఏమైనా చేశారో వారు మిమ్మల్ని వదలరు. ఆ తర్వాత నన్ను ఏం లాభం లేదు. అలాగే లేదు. థ్యాంక్ యూ.
నెంబర్ 13490870. హవిల్దర్ హెలెన్ పీటర్ MD 251-2949. హలో కుమార్, నేను సిద్ధార్థ్ని. ఏంటి సార్? నేను ఒక ఐడి కార్డ్ డేటా చెప్తాను, నోట్ చేసుకోండి. చెప్పండి సార్. నేమ్ ఏమో హెలెన్ పీటర్. హెలెన్ పీటర్. కోడ్ నెంబర్ 13497. కోడ్ నెంబర్ 873 MT 254-2949 బార్ 83. మిలిటరీనా సార్? అవును, హబీల్దార్. నాకు ఇతని ఫుల్ డీటెయిల్స్ కావాలి. అది ఇమీడియట్ గా కావాలి. మీరు ఏ హయ్యర్ అఫీషియల్ ని కాంటాక్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా నాకు అది కావాలి. త్వరగా. అర్థమైందిగా? షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, బుల్లెట్ బీచ్ లో ఉంది సార్. అతనైనా తెలియట్లేదు, కానీ ఇద్దరు ఉన్నారు. ఇద్దరా? మరి బిడ్డ? శ్రీకమల్ లేడు సార్. వినయ్ సార్, ఇప్పుడు బుల్లెట్ సౌండ్ వినిపించింది. అప్పటి నుండి ఎవరిని కనిపించట్లేదు సార్. కనపడడం లేదా? నేను ఆ బైక్ ని కనిపెట్టగలనని చూస్తాను సార్. ఓకే వినయ్. వినయ్, నాకు కాల్ వస్తుంది. హలో సార్. కుమార్ సార్, డీటెయిల్స్ దొరికాయి సార్. వెరీ గుడ్, చెప్పండి. హెలెన్ పీటర్, కేరళ, 35 ఇయర్స్ ఓల్డ్. 2006 లో మిలిటరీలో జాయిన్ అయ్యారు. 2009 లో సస్పెండ్ అయ్యాడు. కాజ్, 12th బెటాలియన్ లో ఉన్నప్పుడు ఓ రేప్ అటెంప్ట్ చేశాడు కాశ్మీర్ లో. విక్టిమ్ 10 ఇయర్స్ ఓల్డ్ బాయ్. సస్పెండ్ అయిన తర్వాత డీ ప్రమోట్ అయి తిరిగి 6 నెలల లోపే ఇమ్మోరల్ ట్రాఫిక్ లో మళ్ళీ ఖైదు చేయబడ్డాడు. కానీ ఈసారి విక్టిమ్ 7 ఇయర్స్ ఓల్డ్ గర్ల్. అప్పటి నుండి సర్వీస్ లోంచి డిస్మిస్ చేశారు. 2 సంవత్సరాలు జైల్లో గడిపాడు. దాని తర్వాత అతను వేర్ అబౌట్స్ తెలీదు సార్. ఇంతే తెలిసింది. థ్యాంక్ యూ కుమార్, గుడ్ జాబ్. ఐ కాల్ లేటర్. ఫైన్ సార్.
హలో వినయ్, మీరు బి స్టేషన్ లో పోలీసులను తీసుకుని గాంధీనగర్ లో ఉన్న పాత ప్యాలెస్ దగ్గరకు వచ్చండి. అలాగే సార్. నువ్వు ఇలాంటి బొమ్మతో ఆడుకున్నావా? ఇదిగో నచ్చిందా? తీసుకో, మీలాంటి పిల్లలకు ఇటువంటి టాయ్స్ అంటే చాలా ఇష్టం కదా. తీసుకో, నీకు ఇష్టం కదా. Ugh.
సిద్ధార్థ్, నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా? బాబు, హలో. Oh.
కమల్ మావయ్య చాలా థాంక్స్ సార్ దన్నే గుడ్ జాబ్ చూసుకున్నాడు ఇంకా కలదుగా కమల్ హలో అమ్మా కమల్ హలో పని పూర్తయింది వెంటనే వచ్చేస్తాను అమ్మాయి ప్రసవించింది మగ పిల్లడు పుట్టాడు అచ్చో నీలాగే ఉన్నాడు ఏ కెమెరా ఆన్ చేయి కెమెరా ఆన్ చేయి హలో సిద్ధార్థ్ తను బాగానే ఉంది ఇప్పుడు ఫోన్ ఇవ్వలేను బాబు ఆ కనిపించకుండా పోయిన పిల్లడు దొరికాడా దొరికాడు రాగానే చెప్తాను ఇంకేం కాలేదు ఓకేమ్మా భయపడకు వినయ్ సార్ మీరు మాత్రం లేకపోతే నేనేమై ఉండేవాడిని నాకే తెలియట్లేదు ఇట్స్ మై జాబ్ వినయ్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ రే నీకేం కాదురా నేను వచ్చాను కదా